ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం రోజువారీ అప్డేట్స్కి స్వాగతం. ఈ వీడియోలో ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను, ఇంకా తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది అనే దాని గురించి, అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ని మీరు ప్రతిరోజు మిస్ కాకుండా ఉండడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ని ఆన్ చేసుకోగలరు. తిరుమల తిరుపతి దేవస్థానాల సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి లైక్ చేయగలరు, ఇంకా షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ. ముందుగా నిన్నటి రోజున, అనగా జూన్ 1వ తారీఖు శనివారం రోజున 78,686 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా, 37,888 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 3,54,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం, అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడం వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లోని అన్ని కంపార్ట్మెంట్ లోను, ఇంకా నారాయణగిరి గార్డెన్ లో ఉన్న అన్ని షెడ్ లోను భక్తులతో నిండిపోయి కంపార్ట్మెంట్ బయట ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో, తిరుమల ఔటర్ రింగ్ రోడ్ లో ఉన్న శిలాతోరణం సర్కిల్ వరకు కూడా భక్తులు ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవడానికి దాదాపుగా 16 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఎవరైతే ఈ రోజు ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతున్నారో ఆ భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా 20 నుంచి 24 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యే ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే ఈ రోజు తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ ను కావచ్చు, ఇంకా శ్రీవారి మెట్టు మార్గం ఎస్ఎస్టీ టోకెన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనంకి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 4 నుంచి 6 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే ఈ రోజు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు, శీఘ్ర దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 2 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే తిరుమల కొండపై భక్తుల రద్దీ, వేసవి సెలవులు ఇంకా వారాంతం కారణంగా ఈ రోజు కూడా తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది. ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి. ముందుగా అక్షయ్ గారు, శ్రీవారి సేవా స్లాట్స్ ఎప్పుడు అవైలబుల్ ఉంటాయా మేడం అని అడుగుతున్నారు. శ్రీవారి సేవ అంటే స్వచ్ఛంద వాలంటీర్ సేవని ఆల్రెడీ 6 నెల వరకు టీటీడీ వారు ఆన్లైన్లో రిలీజ్ చేశారు అండ్ కంప్లీట్గా బుక్ అయిపోయిందండి. 7 మంత్కు సంబంధించిన శ్రీవారి సేవా టికెట్స్ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ మంత్ అంటే జూన్ 27వ తారీఖున టీటీడీ వారు రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆ టికెట్స్ రిలీజ్ గురించి టీటీడీ నుంచి అఫీషియల్ అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్లోనూ, ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో ఆ అప్డేట్ని పోస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ నాగలక్ష్మి గారు, జూన్ 18కి 300 రూపీస్ దర్శనం టికెట్స్ బుక్ అయ్యాయి, 17కి లక్కీ డిప్ ఆఫ్లైన్ లో బుక్ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. బుక్ చేసుకోవచ్చండి. మీరు ఎటువంటి దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకుని స్వామివారి దర్శనంకు వస్తున్నా, అంటే 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కావచ్చు, 500 రూపీస్ టికెట్స్ కావచ్చు, సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్స్, అంగ ప్రదక్షిణం, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ ఇలాంటి ఆర్జిత సేవలు కావచ్చు, బుక్ చేసుకుని స్వామివారి దర్శనంకు వస్తున్న భక్తులు కావచ్చు, ఒకవేళ ఎటువంటి దర్శనం టికెట్స్ లేకుండా డైరెక్ట్ స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వస్తున్నటువంటి భక్తులు కావచ్చు, మీరు తిరుమలలో ఎన్ని రోజులైతే ఉంటారో అన్ని రోజులు కూడా సిఆర్ ఆఫీస్ వద్ద ఉన్న ఆఫ్లైన్ లక్కిడిప్ ఆర్జిత సేవా కౌంటర్స్ వద్ద మొదటి గడపు ఆర్జిత సేవలకి ఆఫ్లైన్ లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చండి. అందులో ఎలాంటి ఇబ్బంది లేదు. అలాగే నెక్స్ట్ సత్య గారు, విత్ ద సేమ్ ఆధార్ కెన్ వీ బుక్ ఆన్లైన్ పార్టిసిపేషన్ వర్చువల్ సేవ కనెక్టెడ్ దర్శన్ ఈ ఎస్ఈడి అండ్ ఎస్ఈడి 300 రూపీస్ టికెట్స్ టుగెదర్ ఇన్ ద సేమ్ మంత్ అని అడుగుతున్నారు. ఎస్, బుక్ చేసుకోవచ్చండి. సేమ్ ఆధార్ నెంబర్ అండ్ సేమ్ మొబైల్ నెంబర్ తో ఒకే నెలలో వేరు వేరు దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకుని స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒకటి 300 రూపీస్ టికెట్స్ అండ్ 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్, అంగప్రక్షణ సేవా టికెట్స్, ఇంకా ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ ఇలాంటి ఆర్జిత సేవలు కావచ్చు, లేదా మీరు ఆ నెలకి సంబంధించి మొదటి
చక్కటి గడప ఆర్జిత సేవలకి ఆన్లైన్ లెక్కెడిపిలో సెలెక్ట్ అయి ఉండొచ్చు. ఇలా మీ ఆధార్ నెంబర్ అండ్ మీ మొబైల్ నెంబర్తో ఒకే నెలలో మల్టిపుల్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకుని రెండు లేదా అంతకంటే ఎక్కువ సార్లు స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. అందులో ఎలాంటి ఇబ్బంది లేదు. అలాగే నెక్స్ట్ స్వర గీతిక గారు, హాయ్ అండి, శ్రీవాణి టికెట్స్ ఆఫ్లైన్లో అవైలబుల్లో ఉంటాయా, డీటెయిల్స్ చెప్పండి ప్లీజ్ అని అడుగుతున్నారు. శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ఆఫ్లైన్లో రెండు ప్లేసుల్లో ఇస్తారండి. ఒకటి తిరుపతిలోని ఎయిర్పోర్ట్లో ప్రతిరోజు కూడా 100 శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ఇస్తారు. అయితే ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ద్వారా వచ్చినటువంటి భక్తులు మీ యొక్క బోర్డింగ్ పాస్ అనేది చూపించి ఈ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని ఎయిర్పోర్ట్లో ఆఫ్లైన్లో పొందాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు తిరుపతికి బస్ ద్వారా కావచ్చు లేదా ట్రైన్ ద్వారా కావచ్చు వస్తున్నారు అనుకోండి, ఆ భక్తులందరూ కూడా డైరెక్ట్గా తిరుమలకి చేరుకొని తిరుమలలోని జేఈ ఆఫీస్ అంటే గోకులం గెస్ట్ హౌస్ వద్ద ప్రతిరోజు కూడా 400 శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ఆఫ్లైన్ లో అవైలబుల్ లో ఉంటాయండి. మీరు డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని జేఈ ఆఫీస్ వద్దకు వెళ్లి ఆఫ్లైన్ లో శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని పొందవచ్చు. అయితే ఈ జేఈ ఆఫీస్ అనేది ఉదయం 8 గంటలకి ఓపెన్ చేస్తారు. కానీ శ్రీవాణి ట్రస్ట్ కి అమౌంట్ డొనేట్ చేసి బ్రేక్ దర్శనం టికెట్స్ ని పొందడానికి ఉదయం 6 గంటల నుంచే జేఈ ఆఫీస్ వద్ద భక్తులు క్యూ లైన్ లో వెయిట్ చేస్తూ ఉంటారండి. అలాగే నెక్స్ట్ బబితా గారు, మేడం ఈ డౌట్ కి ఆన్సర్ చెయ్యండి ప్లీజ్. ఒక నెంబర్ యూజ్ చేసి జూలై అంగప్రక్షణం టికెట్స్ బుక్ చేశాము, సెప్టెంబర్ మంత్ కి సేమ్ నెంబర్తోనే అంగప్రక్షణం టికెట్స్ బుక్ చేయొచ్చా కాస్త చెప్పరా అంటే, జూలై అంగప్రక్షణం టికెట్స్ ఇంకా యూజ్ చేయలేదు కదా, సో జూన్ లో టికెట్స్ రిలీజ్ చేసినప్పుడు సెప్టెంబర్ కి సేమ్ నెంబర్తో అంగప్రక్షణం టికెట్స్ బుక్ చేయగలమా అని అడుగుతున్నారు. మీరు ఏ మొబైల్ నెంబర్తో అయితే లాగిన్ అయ్యి జూలై మంత్కు సంబంధించిన అంగప్రక్షణం సేవా టికెట్స్ ని బుక్ చేసుకున్నారో సేమ్ మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యి సెప్టెంబర్ మంత్కు సంబంధించిన అంగప్రక్షణం సేవా టికెట్స్ ని కూడా బుక్ చేసుకోవచ్చు, బుక్ అవుతాయండి, అందులో ఎలాంటి ఇబ్బంది లేదు. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కన ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. Yeah, thanks for watching.